Shalom, praise the Lord. This is Ravi Kumar Nituru, Hebrew teacher. Yoka Hebrew course lo modati 5 classes dwara meeru divinchabadi unnarani, aashirvadinchabadi unnarani, Hebrew oka basics meeru telusukunnarani nenu nammutunnanu. Devuni maha krupanu batti mari vandaladi ప్రజల్ని హీబ్రూలో తర్ఫీది ఇవ్వడానికి ప్రభు కృప చూపించాడు. ఈరోజు చక్కగా హీబ్రూ వాళ్ళు చదవగలుగుతున్నారు, హీబ్రూలో రాయగలుగుతూ ఉన్నారు. అండ్ దేవుని వాక్యంను అర్థం చేసుకునేటువంటి విధానము చాలా మార్చబడింది. అనేక సాక్ష్యాలు కూడా వారు మాతో పంచుకుంటున్నారు. సో వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా కింద మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రయాణము ఇంతటితో ఆపివేయకుండా ఈ ఫుల్ కోర్సులో మీరు రిజిస్టర్ అవ్వాలని ప్రభు పేరు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవి కేవలం బేసిక్స్ మాత్రమే, కానీ లోతైనటువంటి విషయాలు ముందు ముందు క్లాసుల్లో ఉన్నాయి. సో ఇది ఒక లాంగ్వేజ్గా నేను నేర్పించట్లేదు. సో హీబ్రూ అనేది నా కోర్సు ఒక ప్రత్యేకత ఏంటంటే, హీబ్రూ అనేది ఒక లాంగ్వేజ్గా కాదు. సో ప్రతి లెటర్లో ఉన్నటువంటి మిస్టరీస్ని మీకు నేర్పించబోతున్నాను. ఆ లెటర్ ఒక షేప్ ఎందుకు ఆ విధంగా ఉంది, ఆ లెటర్లో ఉన్నటువంటి నంబర్ ఏంటి, ఆ లెటర్కి నంబర్కి ఆ షేప్కి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి, అండ్ దానికి బైబిల్ ఉన్నటువంటి కొన్ని ప్యాసేజెస్ ఉన్నాయి. సో ఈ లెటర్ అర్థమైతే కానీ కొన్ని ప్యాసేజెస్ మనకి అర్థం కావు. సో కాబట్టి బైబిల్కి రిలేట్ చేస్తూ ఒక స్పిరిచువల్ జర్నీగా మిమ్మల్ని నడిపించబోతున్నా, తీసుకెళ్ళబోతున్నా. అండ్ దిస్ ఎంటైర్ కోర్స్ ఈజ్ ఆల్మోస్ట్ 80 hours అండి. సో ఎవరైతే ఫుల్ కోర్సులో రిజిస్టర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి కోర్సు గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. ఈ కోర్సు ఒక లెంత్ డ్యూరేషన్ ఎంత అంటే 80 hours ఆఫ్ స్టడీ. అయితే ఇంతవరకు మరి నేను ఆన్లైన్లో నేను బోధించేటువంటి వాడిని. అయితే ఆన్లైన్లో బోధించినప్పటికీ 80 hours ఆఫ్ స్టడీ కాబట్టి కొంతమంది సమయము అంటే 1 or 2 classes మిస్ అయినప్పుడు 3rd class అందుకోవడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో రికార్డింగ్ కాపీస్ తర్వాత ఆఫ్లైన్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే తెలుగు సర్మన్స్ కానీ లేదా ఇంకొక సర్మన్స్ కానీ 1 class మిస్ అయినా ఇమీడియట్ క్లాస్ అనేది అటెండ్ అయినా కూడా అర్థమైపోతుంది. బట్ హీబ్రూ అలా కాదు, సిస్టమాటిక్ స్టడీ చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సో ఇవన్నీ మాకు ఒక రికార్డెడ్ ఫార్మాట్లో ఉంటే బాగుంటుంది, సో దట్ మేము మా కన్వీనియంట్ టైంలో, మాకు అనుకూలటువంటి సమయంలో, మా ఓన్ స్పీడ్లో మేము వెళ్తాము అని చెప్పినప్పుడు అది మేము పరిగణలోకి తీసుకొని ఎంటైర్ కంటెంట్ ఏమైతే ఉందో అవన్నీ కూడా ఒక కరికులంగా తయారు చేసి ఒక యాప్లో మేము అవన్నీ కూడా మేము పొందుపరచాం. సో ఎవరైతే కోర్సులో ఫుల్ కోర్స్కి రిజిస్టర్ అవుతారో వాళ్ళందరినీ కూడా యాప్కి రిజిస్టర్ చేసిన తర్వాత అక్కడ కంప్లీట్ కోర్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ గ్రామర్ కూడా ఉంటుంది. సో ఈ 80 hours ఆఫ్ స్టడీని వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అండ్ టైం లిమిట్ లేదండి, ఓకే, ఇంత టైం లోపల అయిపోగాలి, ఫినిష్ చేయాలంటే టైం లిమిట్ లేదు. వాళ్ళకు ఉన్నట్టు వీలున్న సమయంలో ఆరామ్సే ఒక్కొక్క క్లాస్ని వాళ్ళు పూర్తి చేసుకుంటూ 80 hours ఆఫ్ స్టడీని కంప్లీట్ చేయొచ్చు. అలాగే ప్రతి వీడియో కింద మరి మెటీరియల్ కూడా మేము ఏర్పాటు చేసాం, ఓకే. సో ఒకవేళ క్లాస్ వింటూ మీరు ఓన్ నోట్స్ రాసుకున్నా పర్లేదు, లేదా ఆల్రెడీగా నోట్స్ ఉంటుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకున్నా కూడా పర్లేదు. సో అక్కడ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆ యాప్లో వీడియో కింద ఆ ట్రేసింగ్ షీట్స్, ఒక్కొక్క లెటర్ని ఏ విధంగా ట్రేస్ చేయాలి. ఎందుకంటే కొంతమంది ఆన్లైన్లో ఎక్కడెక్కడో చూసి తొందరపాటులో రాంగ్ స్ట్రోక్స్ ఇచ్చేస్తూ తప్పుగా నేర్చుకుంటున్నారు. సో కరెక్ట్గా ఒక లెటర్ని ఏ విధంగా మరి రాయాలో ఆ ట్రేసింగ్ షీట్స్ కూడా మీకు అక్కడ ఏర్పాటు చేశాను. అండ్ అలాగే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ యాప్లో ఉంటుంది. సో ఈ 1st 5 classes ఏ విధంగా ఉన్నాయో జస్ట్ కేవలం ఒక మచ్చ తొరక మాత్రమే. ఈ విధంగానే కోర్స్ అంతా కూడా కొనసాగుతుంది, ఇంకా డీప్గా మనం వెళ్ళిపోతున్నాం. అండ్ లాస్ట్ లెటర్ టావ్కి వచ్చే పాటికే అసలు ఆశ్చర్యపోతాం, దేవుడు ఇన్ని విషయాలు ఇందులో దాచి ఉంచి ఉన్నాడు అని. సో ఈ యొక్క దాదాపు 70 classes వరకు మనం ఏం చేస్తామంటే ఓన్లీ హీబ్రూ లెటర్స్ మాత్రమే కాదు, దాంట్లో ఉన్న మిస్టరీస్, ఓకే, దీని మీద ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఎందుకంటే ఒక పాస్టర్స్గా లేదా ఒక సేవకులుగా లేదా ఒక విశ్వాసుడుగా మనం నేర్చుకోవాల్సినటువంటి బైబిల్ మిస్టరీస్ ఎన్నో దాంట్లో ఉన్నాయి. సో అందుకే దీన్ని ఒక లాంగ్వేజ్గా ఊరికే ఎలా రాయాలో ఆ ట్రేసింగ్ చేసి ఓకే మీకు లెటర్స్ వచ్చేసాయి అని చెప్పి నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ యూ టు నో ద మిస్టరీస్ హిడెన్ ఇన్ ఈచ్ లెటర్. అందుకే చాలా టైం తీసుకొని దాదాపు 60 to 70 classes తరోగా ఈ లెటర్స్ని మీకు నేర్పించబోతున్నా. ఆ తర్వాత లాస్ట్లో గ్రామర్ని మీకు నేర్పిస్తాను, ఓకే. గ్రామర్ కూడా మరి మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ 1st లెటర్స్ ఏమైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క 22 లెటర్స్ హీబ్రూలో ఏమైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా మీరు ఎంతగా అర్థం చేసుకుంటారో అంతగా గ్రామర్ మీకు అర్థమవుతుంది. సో ఈ లెటర్స్ అన్నీ స్కిప్ చేసేసి మీరు డైరెక్ట్గా గ్రామర్కి వచ్చారా, మీకు గ్రామర్ అర్థం కాదు. సో కాబట్టి సిస్టమాటిక్ స్టడీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్,
ఓకేనా? అండ్ అయితే ఈ యొక్క కోర్స్ ఫీజు గురించి విషయంకి వచ్చే పాటికే దేవుని బిడ్డరా, మరి కోర్స్ ఫీజు అనేది భారంగా ఉండదు. సో కోర్స్ ఫీజు ఇస్ ఓన్లీ 2500 ఫర్ కంప్లీట్ కోర్స్. సో కోర్స్ అంతా కలిపితే జస్ట్ 2500 రూపీస్ మాత్రమే. సో కాబట్టి ఈ యొక్క 2500 రూపీస్ ఫీజు కూడా ఏంటంటే, మేము డేటాబేస్ మెయింటైన్ చేయాలి, యాప్స్ మెయింటైన్ చేయాలి, సర్వర్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. కాబట్టి ఉచితంగా అనేది ఇవ్వలేము. కాబట్టి అయితే 2500 ఇస్ వెరీ నామినల్ ఫీ. దేనిబిడ్ర ఎంతో జీవితంలో ఎన్నో వాటికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. బట్ దేని వాక్య విషయం వచ్చేపాటికి దేనిబిడ్ర అసలు మనము వెచ్చించాల్సింది వీటి మీదనే. బట్ ఒకవేళ మీకు జెనైన్గా ఫినాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయి, జెనైన్గానే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎస్, సో అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి ఒక స్పెషల్ డిస్కౌంట్ అయితే మేము ఇవ్వగలుగుతాం. సో దట్ వాళ్ళు కూడా హీబ్రూ నేర్చుకోవాలి, ఈ కారణం బట్టి వాళ్ళు ఆగిపోకుండా ప్రోత్సహించడానికి మా వంతు మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బట్ ఇఫ్ యూఆర్ బ్లెస్డ్, దేవుడు మీరు దీవించి ఉన్నట్లయితే, ఐ ఎంకరేజ్ టు గో హెడ్ అండ్ పే ద ఫీజ్. అండ్ కోర్స్ అంతా పూర్తి అయిన తర్వాత మీ అందరికీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుంది. ఓకే, సో మీరు యాప్ని మీరు ఫాలో అవుతున్నప్పుడు ఏ లెసన్ ఆగిపోయారు, ఎక్కడ ఆగిపోయారో మాకు సిస్టంలో మేము మానిటర్ చేస్తూ ఉంటాం. అండ్ కాబట్టి ఎవరైతే కంప్లీట్గా ఫినిష్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయబడుతుంది. అండ్ నో డౌట్ అండి, ఈ కోర్స్ అంతా కూడా పూర్తి అయ్యే లోపల ఖచ్చితంగా మీరు హీబ్రూ చదవగలుగుతారు, రాయగలుగుతారు, ఇందులో ఎటువంటి అనుమానం పెట్టుకోకండి. ఓకే, సో కొందరు అడుగుతారు, సార్ మరి హీబ్రూ చాలా టఫ్గా ఏమో, మేము మాకు రాదేమో అని. నా కోర్సులో 7వ తరగతి కుర్రో నుంచి 70 ఏళ్ళ వయసు గల వారు కూడా చక్కగా హీబ్రూ నేర్చుకున్నారు, హీబ్రూ రాయగలుగుతున్నారు కూడా. కాబట్టి కొత్తది ఎప్పుడు కూడా ఒక వింతగానే ఉంటుంది. సో కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలు భయాలు పెట్టుకోకండి, ఈజీగానే ఉంటుంది. అండ్ ఎస్, నాకు ఫోన్ నంబర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు ఫోన్లో కూడా నేను టచ్లో ఉంటాను, కాల్ చేస్తూ ఉంటాను. అండ్ వీక్లీ వన్స్ ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా జూమ్లో తీసుకుని అక్కడ వాళ్ళ డౌట్స్ నేను క్లారిఫై చేస్తూ ఉంటాను. సో స్టెప్ బై స్టెప్ నా గైడెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. నేను హామీని ఇస్తున్నా, మీతో హీబ్రూ రాయించడము చదివించడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో కోర్స్ గురించి మీకు క్లియర్గా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఫుల్ కోర్స్ నా యాప్లో మాత్రమే మీకు దొరుకుతుంది. కాబట్టి దయచేసి అవకాశం తీసుకుందాం. దేవుని సేవకులు అయితే దయచేసి డోంట్ మిస్ అవుట్ దిస్ అపార్చునిటీ. సో అవకాశం తీసుకొని దయచేసి రిజిస్టర్ అవ్వండి. అండ్ ఈ మీ పరిచర్యకు చాలా యూజ్ అవుతుంది. అలాగే బిలీవర్స్గా మీరు బిలీవర్గా ఉన్నట్లయితే, ఎస్ ఈరోజు చూస్తున్నాం, చాలా ప్రసంగాలు వింటున్నాం, చాలా అంటే ఎంతగానో ఈరోజు టీవీ రూపంలో అనేక సేవకులు బోధిస్తూ ఉన్నారు. థ్యాంక్ గాడ్ ఫర్ దోస్ ప్రీచింగ్స్. బట్ దానికంటే ఇంకా లోతటువంటి ప్రీచింగ్స్ అండ్ మిస్టరీస్ ఎక్కడున్నాయంటే, దే ఆర్ హిడెన్ ఇన్ హీబ్రూ. సో అన్లెస్ యూ అండర్స్టాండ్ హీబ్రూ, యుల్ నెవర్ అండర్స్టాండ్ దోస్ మిస్టరీస్. సో ఐ ఇన్వైట్ యూ టు జాయిన్ ఇన్ దిస్ వండర్ఫుల్ జర్నీ. ప్రైజ్ గాడ్. ఓకే, సో డోంట్ మిస్ అవుట్. సీ యూ ఇన్ ద ఫుల్ కోర్స్. ఫుల్ డీటెయిల్స్కి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, దయచేసి ఆ లింక్స్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. ఓకే, గాడ్ బ్లెస్.